ఇందుప్రియ ఆరవ భాగం. ఐదవ భాగంలో కృష్ణ ఇందుని కలిసి మాట్లాడుతాడు. అతనికి కావలసిన సమాధానం ఇందు ద్వారా విని ఆనందిస్తాడు. వసుధ కూడా చాలా సంతోషిస్తుంది. కానీ నారాయణరావు కంగారు పడి బంగారు బాతు చేతిలో నుంచి జారిపోతున్నట్లు బాధపడతాడు. కృష్ణ తండ్రికి ఆకాశరామన ఉత్తరం రాయాలని భావిస్తాడు. ఇందు 4 నెలలు టైం అడుగుతుంది. కృష్ణ అంగీకరిస్తాడు. సింగపూర్ నుంచి రాగానే అన్ని ప్రాజెక్ట్స్ ముగించి పెళ్లి చేసుకోవాలని భావిస్తారు. కథ కొనసాగుతుంది. రేపు డిన్నర్ మా ఇంట్లో అరేంజ్ చేద్దాం వసు. మీ ఇంట్లో గౌతమ్ గారు కూడా లేరు. ఒక్కదానివి అవస్థపడతావు, అనవసరంగా హడావుడి పడతావు. ప్రియా ఆంటీని కూడా మా ఇంటికి పిలవాలనుకుంటున్నాను. ఎలాగో వారం రోజుల్లో సింగపూర్ వెళ్ళి మళ్ళీ 2 నెలల వరకు రాను కదా. ఫ్రెండ్స్ అందరిని పిలిచి గ్రాండ్గా మా ఇంట్లోనే కృష్ణకు డిన్నర్ ఇద్దాం అంది ఇందు. వసుధ కృష్ణ వైపు చూసింది. ఇందు, రేపు డిన్నర్ వసుధ ఇంట్లో అయితేనే అందరికీ మంచిది. అప్పుడే ఫ్రెండ్స్ ఎవరికి ఏమీ చెప్పొద్దు. నువ్వు సింగపూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎంగేజ్మెంట్ పార్టీ గ్రాండ్గా ఇద్దాం. ఇప్పటికీ నువ్వు అంతగా ఇష్టపడే ఆ ఆంటీ వసుధ, నువ్వు నేను చాలు. ఎక్కువ క్రౌడ్ వద్దు. మళ్ళీ ఎన్నాళ్లకు కలుస్తాం. రేపటి సాయంత్రాన్ని హడావుడిగా డిన్నర్ కోసం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంటున్న కృష్ణ వైపు ఆరాధనగా చూస్తూ, మహాతల్లి, నిర్ణయాలు బాగానే ఉన్నాయి కానీ 3 గంటలకు వచ్చి కూర్చొని నా పనులు చెడగొట్టవని నాకు మాటివ్వాలి. కావాలంటే మేడ మీద మీ ఇద్దరూ చెస్ కానీ క్యారమ్స్ కానీ ఆడుకోండి, ఓకే అంటూ వసుధ ఇందు వైపు చూసి కన్ను గీటింది. ఓకే వసుధ, మీ పని చెడగొట్టకుండా ప్రియను చూసుకునే బాధ్యత నాది అని నేను మాటిస్తున్నాను అంటున్న కృష్ణ కళ్ళల్లో కదలాడిన కొంటె భావం చదవగలిగిన ఇందు కృష్ణ చేతిని గెల్లింది. అబ్బా అంటూ చెయ్యి పైకి తీసుకున్న కృష్ణ వైపు చూసి, ఏమిటి కృష్ణ, గండుచీమలు చోళాలో కూడా ఉన్నాయా అంది వసుధ నవ్వుతూ. ఆహా, ఇందు గలడందు లేదని సందేహము వలదు. ఇందు ఎందెందు వెతికి చూసినా అందందే కలదు అని రాగయుక్తంగా అంటున్న కృష్ణ మాటలకి స్నేహితురాళ్ళిద్దరూ ఒకేసారి నవ్వారు. ఇంతకీ ఏ పిక్చర్కి వెళ్తున్నాం అని అడిగింది ఇందు. గుడ్లక్ థియేటర్లో ఒక హిందీ పిక్చర్ మన కోసమే అరేంజ్ చేయించాను, దానికి వెళ్తున్నాం. మన కోసమా? అంటే ఇంకెవ్వరు రారా అంది ఇందు. ఎవ్వరు రారు, మనం 3 ముగ్గురమే చూస్తున్నాం. ఆ పిక్చర్ చూసి ఆంధ్రా రిలీజ్ రైట్స్ తీసుకోవాలో అక్కర్లేదో నిర్ణయించాల్సిన బాధ్యత మీది. బాబోయ్, పెద్ద బాధ్యతే. ఈ మంచి చెడ్డ బొత్తిగా తెలీదే, మర్చిపోయాను. వసుధ మంచి క్రిటిక్, దానికి నచ్చితే కళ్ళు మూసుకొని కొనయొచ్చు అంటున్న ఇందు చెవి దగ్గరగా వంగి, మనం ఎలాగో కళ్ళు మూసుకొని కూర్చుంటాం, వసుధ ఒక్కతే సినిమా చూసేది కనుక తన అభిప్రాయం ఫైనల్ అంటున్న కృష్ణ భుజం మీద మెల్లగా తట్టి, యూ సిల్లీ, అదా నీ ఆలోచన అంటున్న ఇందు కళ్ళు వింత కాంతితో మెరవడం చూసిన వసుధ తృప్తిగా నిట్టూరుస్తూ, మొత్తానికి ఇద్దరూ కలిసి నాకు పెద్ద బాధ్యత నెత్తిన పెట్టారన్నమాట, ఏం చేస్తాం, తప్పుతుందా అంది నవ్వుతూ. డిన్నర్ పూర్తి చేసుకుని తిన్నగా నుంగంబాకంలో ఉన్న ప్రివ్యూ థియేటర్ గుడ్లక్కి వెళ్లారు 3. నిర్మాత సాధారణంగా లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టాడు. వాళ్ల కోసమే నిరీక్షిస్తున్నట్లుంది. వాళ్ళు వెళ్ళగానే స్టార్ట్ చేయమంటారా సార్ అని అడిగాడు ప్రొడక్షన్ మేనేజర్. స్టార్ట్ చేయండి అని కృష్ణ చెప్పగానే పిక్చర్ స్టార్ట్ అయింది. తెర మీద బొమ్మల మాటలు కానీ ఆ దృశ్యాలు కానీ ఇందును ఆకర్షించడం లేదు. తెరవైపు చూడకుండా తదేకంగా కుర్చీలో వెనక్కి వాలి తన వైపే చూస్తున్న ఇందును చూసిన కృష్ణ మెల్లగా ఇందు చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. చీకట్లో మిలమిలా మెరుస్తున్న 4 కళ్ళు కలుసుకున్నాయి. ఆ కళ్ళల్లో ఒకరి పట్ల ఒకరికి గల అనురాగం స్పష్టంగా కనిపిస్తోంది. చప్పుడు కాకుండా వసుధ ముందు రోలోకి వెళ్ళి కూర్చుంది. ఎందుకో ఇందు మనసులో ఏదో తెలియని ఆవేదన మొదలైంది. తనకు తెలియకుండానే కళ్ళ వెంట కన్నీరు కురిసి చెంపల్ని తడిపేసింది. మెల్లగా ఇందు ముఖం మీదకు వంగిన కృష్ణ అనునయంగా ఇందు కళ్ళపై ముద్దు పెట్టుకున్నాడు. ఉలిక్కిపడి చుట్టూ చూసింది. దరిదాపుల్లో ఎవ్వరూ లేరు. వసుధ ముందు వరుసలోకి వెళ్ళి కూర్చున్న సంగతి కూడా తను గమనించలేదు. ఎక్కడో ఫ్రంట్ సీట్లో ఆ పిక్చర్ ప్రొడక్షన్ కంట్రోలర్ కూర్చుని ఉన్నాడు. ఆ థియేటర్లో తను, కృష్ణ, తమని గమనించే వారెవ్వరూ లేరన్న ఊహ ఇందుకు కొండంత బలాన్నిచ్చింది. ఎంతో హాయిగా అనిపించింది. తనకు తోడుగా నీడగా కొండంత అండగా నిలవడానికి కృష్ణ బలమైన గుండె తనకు ఆధారమైతే తనకింక దేన్ని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకో తన నిర్ణయానికి వచ్చిన దగ్గర నుంచి కృష్ణకు దూరంగా ఉండలేకపోతోంది. అతన్ని వదిలి ఉండాలన్న భావనే మనసులో భయం పుట్టిస్తోంది. ఎంతో గొప్పగా తను కోరుకున్న తారాపదాన్ని చేరుకున్నా కలిగిన ఆత్మసంతృప్తి ఆనందం
కృష్ణ స్పర్శమాత్రాన అతని వైపు చూస్తుంటే, అతని మాటలు వింటుంటే కలుగుతోంది. ఇది ఏ జన్మ బంధమో. కృష్ణ పరిస్థితి ఇందు స్థితికి వ్యతిరేకంగా లేదు. ఇందు మనసు తనదని తెలిసిన క్షణం నుంచి ఇందును మరచి ఉండాలంటే, వదిలి ఉండాలన్న ఊహనే భరించలేకపోతున్నాడు. మెల్లగా ఇందుకే వినిపించేటట్లుగా, ప్రియా నీ కళ్ళల్లో నీళ్ళెందుకు వచ్చాయి, నేనేమైనా బాధ పెట్టానా అన్నాడు. లేదు కృష్ణ, నాకే తెలియకుండా మనసులో ఏదో వెలితిగా బాధగా భయంగా ఉంది. నిన్ను వదిలి సింగపూర్ వెళ్లాలని లేదు, లో గొంతుకతో మార్ధవంగా ధ్వనిస్తున్న ఇందు మాట విని, ప్రియా నిజంగానా? కృష్ణ కంఠంలో ధ్వనించిన ఆనందానికి అవధులు లేవు. నిజం కృష్ణ, కానీ ఈ ఒక్క చిత్రం నేను చేయక తప్పదు అని దిగులుగా అంటున్న ప్రియ చేతిని తన చేతిలోకి తీసుకుని పెదవులు కానించుకుంటూ, దిగులు పడకు ప్రియా, వియోగం తర్వాత కలయికలో అంతులేని ఆనందం ఉంటుంది అన్నాడు కృష్ణ ఇందుకే వినిపించేటట్లుగా. 2.5 గంటల కాలం ఎలా గడిచిపోయిందో కృష్ణ ఇందు ప్రియలిద్దరికీ తెలియలేదు. సడన్గా లైట్లు వెలిగేసరికి ఇద్దరూ సర్దుకొని కూర్చున్నారు. తమ ముందు వరుసలో కూర్చున్న వసుధ లేచి నుంచుని వెనక్కి తిరిగి అర్థవంతంగా నవ్వడంతో ప్రియ ఎప్పుడూ లేనిది సిగ్గుతో ముడుచుకుపోయింది. నెమ్మదిగా లేచి వసుధ దగ్గరకు చేరుకుంది. ముగ్గురు వసుధ ఇంటికి చేరుకున్నారు. ఆ రాత్రికి ఇందు అక్కడే ఉంటారని ఫోన్ చేసి చెప్పి ఉండడం వల్ల ఇందును వసుధను అక్కడే డ్రాప్ చేసి తన హోటల్కి బయలుదేరి వెళ్ళాడు కృష్ణ. కారు పొద్దుటే డ్రైవర్ వచ్చి తీసుకొస్తాడు, నువ్వు కారు తీసుకుని వెళ్ళు కృష్ణ అని ఇందు అనడంతో కృష్ణ కారు తీసుకుని వెళ్ళిపోయాడు. ఎలాగో 4 గంటలకి షూటింగ్ పూర్తి చేసుకుని వసుధ ఇల్లు చేరింది ఇందు. ఆకాశం రంగు చీర మీద అందంగా బంగారు రంగులో మెరుస్తున్న నక్షత్ర లాంటి చుక్కలు, అలాంటిదే బ్లౌజ్ వేసుకుంది. తలనిండా మల్లెలు తురుముకుంది. తలంటిన తల, రింగులుగా తిరిగిన జుట్టు నొసటన పడి నాట్యం చేస్తోంది. బ్లూ కలర్ క్రిస్టల్స్ మాలకు బంగారు లాకెట్ ఉన్న గొలుసు, కుడిచేతికి అరడజన బంగారు గాజులు, ఎడమ చేతికి గోల్డ్ చైన్ రిస్ట్ వాచ్. భువి నుంచి దిగి వచ్చిన దేవకన్యల మారుతి కారు స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన ఇందును వాకిట్లోనే ఎదురైన కృష్ణ డోర్ తీసి చెయ్యి అందించాడు. అలవోకగా అందంగా నవ్వుతూ కృష్ణ చేయి పట్టుకునే హాల్లోకి నడిచింది ఇందు. ఇద్దరూ వెళ్ళి సోఫాలో కూర్చున్నారు. ఎంతసేపు అయింది కృష్ణ నువ్వు వచ్చి? ఇప్పుడే 5 నిమిషాలైంది. వసుధ కాఫీ పట్టుకొస్తానని లోపలికి వెళ్ళింది. కారు చప్పుడైతే నేను వచ్చాను, వచ్చి చూద్దును కదా. చుక్కల ఆకాశాన్ని ఒంటికి చీరగా చుట్టుకున్న అందాల చందమామ ఎదురైంది అన్నాడు మృదువుగా. అబ్బో, కవిత్వం కూడా వంటబట్టిందే దొరగారికి అంటూ ఉండగా ట్రేలో కాఫీతో వచ్చిన వసుధ కాఫీ టీపాయ్ మీద పెట్టి పైట చెంగుతో నుదుట పట్టిన చెమట తుడుచుకుంటూ, అమ్మయ్య వచ్చావు కదా, నువ్వు రాలేదు, నాకింకా పని కాలేదు. కృష్ణ వచ్చేసారి ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాను. కొంపదీసి నన్నిప్పుడు పిండి రుబ్బమనవు కదా అని నవ్వుతున్న ఇందు జడ చేతిలోకి తీసుకుని, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకుండా కృష్ణకు కంపెనీ ఇస్తే అదే 10,000. ఏ పిండి రుబ్బనవసరం లేదు. ప్రియా ఆంటీ సరిగ్గా 6 గంటలకు వస్తానన్నారు. బుద్ధిగా ఈ కాఫీ తాగి మీరిద్దరూ అప్పటి వరకు పైన గదిలో కూర్చుని కబ్బులు చెప్పుకుంటుండండి. ఆంటీ రాగానే మీ దగ్గరకు పంపిస్తాను. ఓకే, మరీ నేను వంటగదిలోకి వెళ్తున్నాను విత్ యువర్ పర్మిషన్ అంటున్న వసుధ చేతిలో నుంచి ఇందు జడలాక్కొని వెనక్కు విసరడంతో అది కృష్ణ చెంపకు తగిలింది. ఉద్ధరించావులే, ఇదేనా మర్యాద? మమ్మల్ని ఇంటికి పిలిచి నువ్వు వంటగదిలోకి తూరుతావా అంది ఇందు చిరుకోపంగా. పోవే, మీతో కబుర్లు చెప్తూ కూర్చుంటే వంట ఎలా అవుతుంది? అయినా 2 గంటలే కదా, ఈలోపు ఆంటీ ఎలాగో వస్తారు మీకు కంపెనీ ఇవ్వడానికి. నీకు పెద్ద జడ ఉంది కదా అని దాంతో కృష్ణను కొట్టడం ఏమీ బాగోలేదమ్మాయి అంటున్న వసుధ మాటలకు ఇందు కృష్ణ ఇద్దరూ ఒక్కసారే నవ్వేశారు. సరే, కృష్ణను తీసుకొని పైకి వెళ్ళవే అంటున్న వసుధ వైపు నడిచింది ఇందు మెల్లగా. ఇందును అనుసరించాడు కృష్ణ. ఒక్కో మెట్టే పైకెక్కుతుంటే ఇందు మనసులో చిత్ర విచిత్రమైన ఆలోచనలతో ఏదో పులకింతగా కలవరంగా మనసులో ఏదో తెలియని భావ మైక్యత, ఆ అనుభవం అనుభవైక వేద్యం. ఆమె వెంటే పైకి ఒక్కో అడుగు వేస్తున్న కృష్ణకు కృష్ణవేణిలా ఇందు మెడపై నుండి జీరాడుతూ అందంగా హొయలుగా కదులుతున్న జడ అందాన్ని చూస్తున్న మనసులో ఉవ్వెత్తున రేగుతున్న కోరికలకు కళ్ళెం వేసుకుంటూ ఇందుతో పాటు పైగదికి చేరుకున్నాడు. అందంగా సర్దిన ఆ గదిలో ఒక పగ్గగా బెడ్, హాలు మధ్యగా పచ్చటి కార్పెట్, దానిపై సోఫా సెట్టు, మధ్యలో టీపాయ్ మీద క్యారంబోర్డ్ అమర్చి ఉంది. మెల్లగా వెళ్ళి సోఫాలో కూర్చుంది ఇందు.
తామిద్దరే ఆ గదిలో ఉన్నామన్న ఊహ ఇందును మూగదాన్ని చేసింది. కృష్ణ పరిస్థితి అదే. కృష్ణ ఎదురు సోఫాలో కూర్చున్నాడు. ఎలాగో మాట పెగుల్చుకుని క్యారమ్స్ ఆడదామా అన్నాడు కృష్ణ. నో, నాకు ఇప్పుడేమీ ఆడాలని లేదు. ఏమైనా కబులు చెప్పు కృష్ణ అంది ఇందు మృదువుగా కళ్ళెత్తి కృష్ణ కళ్ళలోకి చూస్తూ. ఆ చూపుల్లో ఏ భావం కనిపించిందో. కృష్ణ లేచి ఇందు పక్కన సోఫాలో వెళ్ళి కూర్చున్నాడు. అప్పటి వారి స్థితిలో మాటల కంటే మూగగానే ఒకరి మనసు ఒకరికి అర్థమైపోయింది. ఇందు, ఏదైనా మాట్లాడు. ఏం మాట్లాడను. ఏదైనా సరే, ఇలా మౌనంగా కూర్చుంటే ఎలా? మళ్ళీ నువ్వు సింగపూర్ నుంచి వచ్చేంత వరకు జ్ఞాపకం ఉండేలా తీయగా అలా అలా మాట్లాడుతూ ఉండు, నేను వింటూ ఉంటాను అంటున్న కృష్ణ అలాగే సోఫాలోనే ఒరిగి ఇందు ఒడిలో తలపెట్టుకొని ఇందు మెడ చుట్టూ చేయి వేసి తన ముఖం మీదకు వంచాడు. అప్రయత్నంగానే ఇందు కృష్ణ ముఖం మీదకు వంగింది. కృష్ణ మృదుమధురమైన ఇందు అధరాలపై తీయగా ముద్ర వేశాడు. కృష్ణ నొక్కుల జుట్టులో వేళ్లు దూర్చి నెమ్మదిగా దూవుతూ, కృష్ణ ఈసారి కూడా నేను కాదంటే ఏం చేసేవాడివి? ఇంకా అలా నా కోసం నిరీక్షిస్తూనే ఉండేవాడివా? నువ్వు నన్ను కాదనలేవన్నది నాకెప్పుడో అర్థమైంది ప్రియా. అయితే నీ నోటి వెంట అంగీకారాన్ని పొందకుండా నిన్ను పొందాలని నేనెప్పుడూ అనుకోలేదు. ఆ మాట వినడం కోసం ఎన్ని యుగాలైనా నిరీక్షించడానికి నేను వెనుకాడేవాడిని కాదు. కానీ అదృష్టవశాత్తు నా దేవి యుగాల నిరీక్షణ తప్పించి నన్ను తనవాడిగా అందరి ముందు డిక్లేర్ చేయబోతోంది. అంతకంటే సంతోషకరమైన రోజు నా జీవితంలో మరొకటి ఉండదని నేను అనుకోను. మనస్ఫూర్తిగా నిండుగా మృదుమధురంగా మాటలు చెబుతున్న కృష్ణ ముఖంలోకి రెప్పవాల్చకుండా చూస్తున్న ఇందు కళ్ళ నుంచి రెండు కన్నీటి బిందువులు జారి కృష్ణ ముఖంపై పడ్డాయి. ప్రియా, ఏమిటిది అంటూ ఆమె ఒళ్ళో నుంచి లేచిన కృష్ణ ఎదపై వాలిపోయిన ఇందు తనకే తెలియకుండా తన్ని అల్లుకుపోయి తనివి తీర ఏడ్చింది. ఏడుస్తున్న ఇందు వీపుపై మెల్లగా తడుతూ, ప్రియా ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎందుకీ ఆవేదన? సంతోషంగా ఉండాల్సిన సమయంలో నువ్వు ఇలా కంట తడిపెడితే నా గుండెల్ని ఇలా తడిపేస్తే ఎలా? ఇప్పుడు మీ ఆంటీ వస్తే నేనేం సమాధానం చెప్పాలి? పైగా నీ కాటుక మరకలు కూడా అంటించావు అంటూ ఇందు గడ్డం పట్టుకొని పైకి లేచిన కృష్ణ వైపు ఎంతో ఆత్మీయంగా చూసి అనురాగం పొంగే ముఖాన్ని కిందకు వంచి గట్టిగా ముద్దు పెట్టుకొని వెంటనే సిగ్గుగా అతని నుంచి దూరంగా జరిగి సోఫాలో కూర్చుని పైట కొంగు వేలికి చుట్టుకుంటూ ముసిముసిగా నవ్వుతున్న ఇందు వైపు తృప్తిగా చూశాడు కృష్ణ. అమ్మ దొంగ, ఇంతటి అనురాగాన్ని ప్రేమని ఇన్నాళ్ళు గుండెల్లో దాచుకున్నావన్నమాట. మీ ఆడవాళ్ళు ఎప్పుడూ ఇంతే. ఎంత ప్రేమ ఉన్నా అది పైకి కనిపించనివ్వరు. దాంతో ఏ విషయం తెలియని మేము తికమక పడిపోతుంటాం. చివరికి అంతటి ప్రేమని ఒక్కసారే మా మీద కురిపించి ఉక్కిరి బిక్కిరి చేసేస్తారు. ఇప్పుడు నేనేం చెయ్యను అని పక్కనే కూర్చుని కొంటగా అడుగుతున్న కృష్ణముఖాన్ని దూరంగా నెడుతూ, తమరు ఇప్పుడు ఇంకేమీ చెయ్యొద్దు, కొంచెం దూరంగా జరిగి కూర్చోండి, ఆంటీ వచ్చే టైం అయింది అంటున్న ఇందు కళ్ళలో మెరుస్తున్న చిలిపితనాన్ని చూస్తూ, నువ్వు దూరం దూరం అని ఇన్నాళ్ళు ఆపావు కాబట్టి ఆగాను. మరిప్పుడు నీ అంతటి నువ్వే దగ్గరికి వచ్చి మళ్ళీ నన్ను దూరం దూరం అనడం న్యాయమేనా? దీనంగా ముఖం పెట్టి అడుగుతూ ఇందు వైపు చూస్తూ చేతులు చాపాడు కృష్ణ. అడ్డంగా తల ఊపుతున్న ఇందు భుజాలపై కృష్ణ చేతులు పడగానే చిగురుటాకులా వణికింది ఇందు మేను. ఏదో తెలియని పులకింత నరనరాన్ని ఆవహించింది. కళ్ళు అరమూడుపులయ్యాయి. ఆ పరిష్వంగంలో నుంచి బయటపడాలంటే ఇద్దరికీ అసాధ్యంగా ఉంది. ఎలాగో కొంత ప్రయత్నంలో తనంతాను కంట్రోల్ చేసుకున్న ఇందు నెమ్మదిగా కృష్ణ కౌగిలి విడిపించుకుంది. తృప్తిగా మెరుస్తున్న కళ్లతో ఇందు వైపు చూస్తూ, థ్యాంక్ యూ డియర్, ప్రస్తుతానికి ఇంతటితో తృప్తి పడతాను అంటూ కొంటెగా నవ్వుతూ ఇందు పవిట చెంగు చేతిలోకి తీసుకొని దాంతో తన ముఖాన్ని తుడుచుకుంటున్న కృష్ణ తలుపు మీద చిన్నగా చప్పుడు కావడంతో చప్పున ఇందు బయట వదిలేశాడు. మే ఐ కమిన్ అంటూ లోపలికి ప్రవేశించిన ప్రియాదేవిని చూసి ఇద్దరూ లేచి నించున్నారు. ప్రియ త్వరగా ప్రియాదేవి దగ్గరకు వెళ్ళి ఆమె చేయి పట్టుకుని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడుతూ, ఆంటీ కృష్ణ అంటూ ఇద్దరికీ పరిచయం చేసింది. కృష్ణ వైపు తృప్తిగా చూస్తూ, ఏం బాబు మీ నాన్నగారు బాగున్నారా అని అడుగుతున్న ప్రియాదేవి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఆంటీ కృష్ణ మీకు ముందే తెలుసా అని అడిగింది ఇందు. ఏదో అనబోతున్న కృష్ణ మాట మధ్యలోనే కట్ చేస్తూ, అదేమిటి ఇందు, వాళ్ళ నాన్నగారు తెలియదెవరికి? ఆయన లీడింగ్ ఫైనాన్షియర్ కదా. ఒక పిక్చర్ విషయమై ఫైనలైజ్ చేయడానికి కృష్ణ ఒకసారి నన్ను కలిశాడు, అప్పుడే చూశాను అంది ప్రియాదేవి.
మరి నాతో ఎప్పుడూ చెప్పలేదేమా ఆంటీ, కృష్ణ మీకు ముందే తెలుసని అంటూ చిన్నపిల్లల బొంగమూతి పెట్టిన ఇందు చెయ్యి తన చేతుల్లోకి తీసుకుంటూ, చూడమ్మా నేను కృష్ణను ఒక్కసారే చూశాను, పైగా ఈ కృష్ణ నీ కృష్ణ అని నాకెలా తెలుస్తుంది, నువ్వు చెప్పందే అంటున్న ప్రియాదేవి మాటలకి సిగ్గుపడ్డ ఇందు, పోండా ఆంటీ మీకు కూడా ఎగతాళిగా ఉంది, మొత్తానికి అందరూ కలిసి ఒప్పించారుగా, మీరు మాట్లాడుతూ ఉండండి ఆంటీ, నేను కిందకెళ్ళి వసుధ ఏ స్థితిలో ఉందో చూసొస్తాను అంటూ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుంది. వెళ్ళిపోతున్న ఇందునే చూస్తున్న ఇద్దరు నవ్వుకున్నారు. కృష్ణ ఏమంటోంది మా ఇందు అని అడుగుతున్న ప్రియాదేవి వైపు గౌరవంగా చూస్తూ, ఆంటీ మీలాంటి పెద్దల ఆదరణ అండా దొరకడం నా అదృష్టం, మీ సహకారమే లేకపోతే ఇందు ఇంత త్వరగా నా దారికి వచ్చేది కాదేమో, ఇందులో నేను చేసింది ఏముంది కృష్ణ, ఇందు మనసులో నీకు స్థానం మొదటి నుంచి ఉంది, అయితే వెండి తెరపై గల వ్యామోహం కీర్తికాంక్ష ఆ స్థానానికి అడ్డుతెరగా నిలిచి ఇన్నాళ్ళు తన మనసేమిటో తనే తెలుసుకోలేకపోయింది. ఇప్పుడు ఆ తెరలు తొలగిపోవడంతో స్వచ్ఛమైన అంతరంగంలో నీ రూపం ఆమెకు స్పష్టమైంది, అదే మనమంతా కోరుకున్నది, అలాగే జరిగింది అంది నవ్వుతూ. ఆంటీ నేను రేపు బొంబాయి బయలుదేరుతున్నాను, నేను ఊహించినట్లే ఇప్పటి వరకు అన్నీ జరిగాయి, ఇందు సింగపూర్ నుంచి సురక్షితంగా తిరిగి వచ్చేంత వరకు నేను ఏ ఇతర విషయాలు ఆలోచించదలచగలేదు. థ్యాంక్ యూ కృష్ణ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అంటున్న ప్రియాదేవి కళ్ళల్లో సన్నటి నీటిపొర తళుక్కున మెరవడం కృష్ణ దృష్టిని దాటిపోలేదు. ఇంతలో టీ తీసుకుని లోపలికి వస్తున్న వసుధ ఇందుప్రియల వైపు చూసి, ఏం వసు భోజనం పెడతానని పిలిచి ఇదేంటో ఇప్పుడు టీ ఇస్తున్నావు అంటున్న ప్రియాదేవి వైపు చూసిన వసుధ ఇందు వైపు చూపిస్తూ, ఆంటీ ఈ నేరం నాది కాదు ఇందుది, అదే భోజనానికి ఎలాగూ 8:30 అవుతుంది కదా, అందరం మళ్ళీ ఓసారి టీ తాగుదామే, ఆంటీ కూడా వచ్చారు కదా అంది. సరేనని టీ పట్టుకొచ్చాను అంది నవ్వుతూ. అంతా కూర్చుని టీ తీసుకుంటుండగా కింద నుంచి పనికిరాడు వచ్చాడు. అమ్మా మీకు ఫోన్ అనడంతో సోఫా పక్కనే ఉన్న ఫోన్ తీసింది వసుధ. హలో వసుధ, ఏం చేస్తున్నావు, నేను రావడం మరో వారం రోజులు అయ్యేట్లుగా ఉంది, నీ ఫ్రెండ్ ఇందు ప్రయాణం ఎప్పుడు? ఏమిటండి, ఇందు వచ్చే వారమే సింగపూర్ బయలుదేరుతోంది, అది ఇప్పుడు ఇక్కడే ఉంది, మీరు ఆ టైంకి కూడా రారా? లేదు డియర్, బహుశా ఆ టైంకి మేము లొకేషన్ సెలెక్షన్ కోసం వెళ్లాల్సి ఉంటుంది, ఫోన్ ఇందుకు ఇవ్వు లేదా నా తరపున నువ్వే విషెస్ చెప్పు. మీరే మాట్లాడండి అంటూ ఫోన్ ఇందుకు ఇచ్చింది వసుద. ఇందు ముఖాన అయిష్టత కదలాడినా అది వసుద కంటపడటం ఇష్టం లేక ఫోన్ అందుకుంది ఇందు. హలో, మెల్లగా మధురంగా ఇందు కంఠం వినిపించగానే గౌతమ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. హాయ్ ఇందు, నువ్వు మమ్మల్ని అందరినీ వదిలి సముద్రాలు దాటి కొన్ని మైళ్ళ దూరం వెళ్తున్నావు, అక్కడ మాత్రం నిన్ను దేవుడు కూడా రక్షించలేడు, నా నుంచి తప్పించుకోగలిగానని సంతోషపడకు, ముందుంది ముసళ్ల పండగ, నువ్వు నటించే చిత్రానికి నాకు డైరెక్షన్ చేసే ఛాన్స్ కూడా లేకుండా చేసావు కదా, నేనిది జన్మజన్మలకు మర్చిపోను. ఇంకా ఏమిటో మాట్లాడబోతున్న గౌతమ్కు ఆ అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది ఇందు. అదేమిటే పెట్టేశావేం, నేను మాట్లాడదామనుకున్నాను అని అమాయకంగా అంటున్న వసుదకు బదులేం చెప్పాలో తెలియక లైన్ కట్ అయింది. వసు మళ్ళీ రాత్రికి నువ్వు ఫోన్ చేసి మాట్లాడు అంటున్న ఇందు కంఠంలో ఎక్కడ లేని నీరసం ఆవహించడం వసుధ గమనించకపోయినా మిగతా శ్రోతలిద్దరూ గమనించారు. అప్పటి వరకు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా స్తబ్దత ఆవరించింది. ట్రే తీసుకువెళ్తున్న కుర్రాడితో పాటు వసుధ కూడా కిందకు వెళ్ళడం చూసిన ప్రియాదేవి, వసుధా హిందీ టేప్ ఏదైనా ఉంటే పంపించు పైకి అంది. అలాగే ఆంటీ, 2-3 క్యాసెట్స్ ఉన్నాయి, మీకు ఏది నచ్చితే అది వినండి, నా వంట అయిపోగానే పిలుస్తానంటూ వెళ్ళిపోయింది వసుధ. ఆనందంగా గడపవలసిన ఆ సాయంత్రం అపశృతిలా గౌతమ్ ఫోన్ రావడంతో ఇందు మనసంతా పాడైంది. ఎంత ప్రయత్నించినా మళ్ళీ మనిషి మామూలుగా కాలేకపోయింది. ఎంతో ఆప్యాయంగా వసుధ వండిన వంటకాల రుచి కూడా ఇందు ఆస్వాదించలేకపోయింది. ఇందు అలా సడన్గా మూడీగా ఎందుకు మారిపోయిందో వసుధకు అర్థం కాలేదు. మిగతా ఇద్దరు ఇందుకు ఏవో జోక్స్ చెప్పి నవ్విస్తూ కొంతవరకు ఆమెను యథాస్థితికి తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. వీడియోలో మేరానామ్ జోకర్ రన్ అవుతోంది, ఆ పిక్చర్ చూస్తూ భోజనాలు కానిస్తున్నారు. ఉన్నట్టుండి కరెంట్ పోవడంతో వసుధ చాలా అప్సెట్ అయింది. వెంటనే పక్కనే పెట్టి ఉన్న పెద్ద క్యాండిల్ తీసి వెలిగించాడు కుర్రాడు రాము. ఆ లేత వెలుగులో ఎదురుగా కూర్చున్న ఇందు ముఖం వైపు చూస్తున్న కృష్ణకు వెంటనే ఆ ముఖాన్ని గుండెలు కదుముకుని, డోంట్ వర్రీ ఇందు, నేనున్నంతకాలం నువ్వు దేనికి బాధపడకూడదు, నీ బాధలన్నీ నావిగా చేసుకుంటాను, నా జీవితానికి ప్రప్రథమ ప్రేరణవు
నువ్వు సుమధుర సుందర శీతల పవనాలలో వెలిసిన సౌదామినివి. నువ్వు లేకపోతే నాకు ఈ విశ్వమే లేదు. నువ్వే నాకున్న సర్వస్వానివి. నీ కళ్ళల్లో కాంతిరేఖలు చూడటానికి నేనేమైనా చేయగలను. నువ్వు మనసారా నవ్వితే మయూరి నాట్యం చేస్తుంది. నా మనసు నీకోసం. నువ్వెప్పుడూ నవ్వుతూనే ఉండాలి ప్రియా. ఒక సన్నటి బాధా వీచిక నీ ముఖాన వీచినా అది నేను సహించలేను అని చెప్పాలని ఎంతగానో అనిపించింది. కానీ ఏమీ చెప్పలేకపోయాడు. అయితే కృష్ణ చెప్పాలనుకున్న మాటలన్నీ అతని కళ్ళల్లో చదవగలిగిన ఇందు తనను తాను స్వాధీనంలోకి తెచ్చుకుంటూ, ఏయ్ వసు, కరెంట్ పోయింది, ఐస్ క్రీం కరిగి నీరైపోతుంది, ముందది తీయి ఫ్రిడ్జ్లోంచి అనడంతో ప్రియాదేవితో సహా అంతా ఒక్కసారే పెద్దగా నవ్వేశారు. ఫ్రిడ్జ్లోంచి ఐస్ క్రీం తీసుకొచ్చిన వసుధ, నువ్వింతసేపు మూడీగా ఉండటానికి కారణం నేను ఇందాక నువ్వు అడగగానే ఐస్ క్రీం పెట్టకపోవడమే అని తెలుసుంటే అప్పుడే పెట్టేదాన్ని కదే తల్లి. అనవసరంగా చక్కటి సాయంత్రాన్ని పాడు చేసావు అని నవ్వుతూ ఐస్ క్రీం గిన్నె అలాగే పట్టుకొచ్చి ఇందు ముందు పెట్టింది. ఏంటే ఇది, అంతా నన్నే తినమంటావా, మిగతా వాళ్ళకేం పెడతావు అని ఇందు కొంటగా అడుగుతుండగానే కరెంట్ వచ్చింది. నీకు దయ కలిగి తలా కొంచెం పెడితే తింటాం, లేదంటే మాకు ప్రాప్తం ఇంతే అనుకుంటాం అంటున్న వసుధ నెత్తిన మొట్టికాయ వేస్తూ, తెలివికి సంతోషించాను కానీ ఆ ఐస్ క్రీం కప్పు అలా అందుకో, అందరికీ పెడతాను అంటున్న ఇందు వైపు చూసి నవ్వుతూ, అయితే నీకు దయొచ్చినంత పెడితే దాంతో మేము తృప్తి పడాలంటావు అంతేనా ఇందు అంటున్న కృష్ణ వైపు చిరుకోపంగా చూస్తూ ఐస్ క్రీం గిన్నె అతని వైపు నెడుతూ, పోనీ నువ్వే పెట్టు నీ దయ వచ్చినంత అంటున్న ఇందు మాటలకి ముగ్గురు ఒక్కసారే పెద్దగా నవ్వేశారు. భోజనాలు పూర్తవగానే వసుధ స్పెషల్గా తెప్పించిన బెనారస్ పాన్లు వేసుకొని మాట్లాడుతూ కూర్చున్నారు. రేపు బొంబాయి వెళ్ళిపోతున్నాను వసుధ, మళ్ళీ బహుశా మద్రాసు ఇప్పట్లో రావడం కుదరకపోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ డిన్నర్. ఇది నా చిరుకానుక, కాదనకుండా తీసుకోవాలి అంటూ ప్యాకెట్ ఒకటి వసుధకి ఇవ్వబోతున్న కృష్ణతో, ఇందు చేత ఇప్పించు కృష్ణ అన్న అతని సమాధానానికి ఎదురు చూడకుండానే, ఇందు పసుపు బొట్టు పెట్టి ఆ ప్యాకెట్ ఇవ్వు అంటున్న ప్రియాదేవి మాటలతో దిగ్గున లేచి కుంకుమభరణ పట్టుకొచ్చి కృష్ణ చేతుల్లోంచి ప్యాకెట్ అందుకొని బొట్టు పెట్టి వసుధ ఒళ్ళో పెట్టింది ఇందు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు కృష్ణ అని మొహమాట పడుతున్న వసుధ వైపు నవ్వుతూ చూస్తూ, వసు, నీకు కృష్ణలాంటి అన్నయ్య ఉండి ఉంటే ఎంత బాగుండును అని ఎన్నోసార్లు నాతో అన్నావు. కృష్ణ అకేషన్కు తగ్గట్లు అన్నలా నీకు బహుమతి తెచ్చాడు, మొహమాట పడకుండా తీసుకోమ్మా అంటున్న ప్రియాదేవి వైపు కళ్ళెత్తి చూసి వసుధ ప్యాకెట్ చైర్లో పెట్టి కృష్ణ వైపు నడిచి అతని కాళ్లకు నమస్కరించింది. వసుధ భుజంపై చేయి వేసి పైకి లేపుతూ, నాకు చక్కటి మేనల్లుడిని త్వరలో అందించాలి వసు అంటూ నవ్వుతున్న కృష్ణ మాటలకి ఇందు కళ్ళు పెద్దవి చేసి వసుధ చేయిపట్టి తన వైపుకు లాగుతూ, ఏయ్ వసు, ఇంతటి శుభవార్త నాకు ఇంతవరకు చెప్పలేదు కదూ, నాకంటే నీకు కృష్ణ ఎక్కువన్నమాట అంది చిరుకోపంగా. అన్నమాటే, తమ్ముడి మాట లేదు, ఎంతైనా వదిన కంటే ముందు తెలియాల్సింది అన్నయ్యకే కదా అంది వసుధ చిరునవ్వుతో. అంతా తోడు దొంగలు అని ఉడుక్కుంటున్న ఇందు బుగ్గను ముద్దు పెట్టుకుంటూ, వసుధ ఇంకా వాళ్ళ ఆయనకు కూడా చెప్పలేదురా ఇందు, నిన్న నాతోనే చెప్పింది, ఇందాక మాటల సందర్భంలో కృష్ణతో నేనే అన్నాను అంటున్న ప్రియాదేవి కాళ్లకు వంగి నమస్కరిస్తున్న వసుధను పైకి లేపి నుదుట ముద్దు పెట్టుకుంటూ, ఇది ఈ ఆంటీ చిరుకానుక అంటూ డైమండ్ రింగ్ వసుధ వేలికి తొడిగింది. ప్రియాదేవి, మరి నేనేమివ్వనే అంటూ దిగులుగా చూస్తున్న ఇందు దగ్గరగా జరుగుతూ, నువ్వు ఒకటే కృష్ణ ఒకటే కాదుగా, నా దృష్టిలో మీ ఇద్దరు ఒకటే, మీ బహుమతి ఒక్కటే నేను కోరుకుంటాను. అదేమిటో ఇప్పుడు చెప్పేది కాదు, మీ వివాహమైన తర్వాత కోరుకుంటాను, అది నువ్వు కాదనకుండా ఇస్తే చాలు అంటున్న వసుధ మాటలు అర్థం చేసుకున్న ఇందు సిగ్గుగా తల వంచుకుంది. క్రీగంట ఇందును గమనిస్తున్న కృష్ణ ఇందు తన వైపు చూడగానే ఓకే అన్నట్లు తలాడించి కన్ను గీటాడు. చాలా పొద్దుపోయింది, ఇంకా బయలుదేరతాం అంటున్న ప్రియాదేవి దగ్గరికి వెళ్ళిన వసుధ, ఆంటీ ఇంత విలువైన బహుమానం ఎందుకు ఇచ్చారు, మీ అభిమానం ఆశీస్సులే నాకు 10,000 అంది. ఈ బహుమానం నీకంటే విలువైంది కాదమ్మా, స్నేహానికి అర్థం తెలిసిన నీలాంటి అపూర్వ రత్నానికంటే నేనిచ్చిన రత్నం విలువైంది కాదమ్మా, ఇందు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలంగా నీలాంటి స్నేహితురాలు లభించింది అంటున్న ప్రియాదేవి కంఠం రుద్ధమైంది. ఆమె మాట్లాడిన ఆ 4 మాటల్లో విషయమంతా అర్థమైన వసుధ కళ్ళల్లో కూడా నీళ్లురాయి. అప్పటికే కృష్ణ పక్కన చేరిన ఇందు, కృష్ణ ప్యాకెట్లో వసుధకి ఏం తెచ్చావు అంది. శ్రీమంతానికి పుట్టింటి వారు పెట్టే పట్టుబట్టలు, వాటితో 2 బంగారు గాజులు,
అని చిన్నగా ఇందు చెవిలో అప్పుడే లెక్కలు అడగటం మొదలుపెట్టావు. ఏంటి కదా, రేపు పెళ్ళైన తర్వాత ప్రతి నయా పైసా దేవిగారిని అడిగే ఖర్చు పెట్టాలన్నారు కదా అని అడుగుతున్న కృష్ణను మెల్లగా చేత్తో దూరంగా నెట్టింది. ఆంటీ చూస్తున్నారని సైగ చేస్తూ తనలో తనే నవ్వుకుంటున్న ఇందు పాదం మీద తన పాదం వేసి మెల్లగా నొక్కాడు కృష్ణ. ఇందు శరీరం ఒక్కసారిగా జలధరించింది. విద్యుత్ తరంగాలు శరీరమంతా ఒక్కసారిగా ప్రసరించినట్లు అనిపించింది. ఏమీ ఎరగనట్లు లేచి నించుని ఇన్షర్ట్ సరిచేసుకుంటూ ఆంటీ ఇంకా బయలుదేరదామా అన్నాడు. కృష్ణ, నువ్వు ఇందుని తీసుకెళ్ళి డ్రాప్ చేయి, నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటున్న ప్రియాదేవి కంఠంలో నీరసాన్ని గ్రహించిన కృష్ణ, అలాగే ఆంటీ, మీరు డ్రైవర్ని తీసుకొచ్చారా అని అడిగాడు. ఆమె ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం ఇష్టం లేక, నేను డ్రైవర్ని తీసుకురాలేదు కృష్ణ, యూ క్యారీ ఆన్, నేను ఎలాగో మేనేజ్ చేసుకుంటాను. నో, అలాగైతే నేను ఇందు వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేస్తాం, బయలుదేరండి అంటున్న కృష్ణ కంఠంలో అభ్యర్థనతో కూడిన అధికారం ధ్వనించడంతో మారు మాట్లాడకుండా ప్రియాదేవి వాళ్లతో బయలుదేరింది. వసతి దగ్గర సెలవు తీసుకుని ప్రియాదేవిని, ఇందును తీసుకుని బయలుదేరిన కృష్ణ ముందు ప్రియాదేవిని ఆమె ఇంటి దగ్గర దింపాడు. గుడ్ నైట్ ఆంటీ, రేపు నాకు షూటింగ్ ఉంటుందనుకుంటాను, మరో రోజు వచ్చి మీతో ఫుల్ డే గడుపుతాను అంటూ ప్రియాదేవి చేయి తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకుంది ఇందు. ప్రియాదేవి సన్నగా కంపించడం చూసిన కృష్ణ, ఆంటీ నేను పైకొచ్చి మిమ్మల్ని దిగపెడతాను అన్నాడు. నో నో, ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళండి కృష్ణ, ఇందు మళ్ళీ పొద్దుటే షూటింగ్కు వెళ్ళాలి, నథింగ్ టు వర్రీ అంటూ తన భుజం తట్టి మెట్లకి వెళ్ళిపోతున్న ఆ స్త్రీమూర్తి వైపు చూసిన కృష్ణ కళ్ళు చెమర్చాయి. తనను తాను స్వాధీనంలోకి తెచ్చుకుంటూ ఇందు పక్కన కూర్చొని కారు స్టార్ట్ చేశాడు. మౌనంగా ఏమీ మాట్లాడకుండా ఉన్న ఇందును చూసి, ఏ వాట్ హ్యాపెండ్, మాట్లాడవేం అంటూ కుడి చేత్తో స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ ఎడమ చెయ్యి ఇందు భుజంపై వేశాడు. మనసు మూగుదైపోతోంది కృష్ణ, రేపే నువ్వు వెళ్ళిపోతావన్న విషయం తలుచుకుంటే ఒక్క క్షణం నిశ్శబ్దం తాండవించింది ఇద్దరి మధ్య. మాట్లాడవేం కృష్ణ, కృష్ణ వేసిన ప్రశ్నని ఇందు వేసింది. బీచ్ రోడ్డున సాగిపోతున్న కారు పక్కకు తీసి సడన్గా ఆపేశాడు కృష్ణ. ఇందు ముఖాన్ని రెండు చేతుల మధ్యకు తీసుకుని, ప్రియా నీకు ఎన్నో విషయాలు చెప్పాలని ఉంది, కానీ ఇప్పుడేమీ చెప్పలేను, చెప్పే టైం వస్తుంది, అప్పుడు అన్నీ ఏవి వదలకుండా చెబుతాను, ఓకే, ధైర్యంగా ఉండు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మాభిమానాన్ని చంపుకోకు ప్రియా, ఆంటీ వంటి వ్యక్తులు ఈ సమాజంలో చాలా అరుదుగా కనిపిస్తారు. నీలాంటి యువతులందరూ ఆమెను ఇన్స్పిరేషన్గా అనుకుంటే జీవితంలో చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అవును కృష్ణ, ఆంటీ వ్యక్తిత్వం గురించి వింటుంటే చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఏ ఒక్కరి అండా లేకుండా ఆమె జీవితంలో ఇంతటి ఉన్నత స్థితికి రాగలిగిందంటే రియల్లీ సూపర్. కానీ పాపం, అంత ఉండి ఆమె ఒంటరిదని తెలుసుకుంటే బాధగా ఉంటుంది మనస్ఫూర్తిగా అంటున్న ఇందు బుగ్గను ముద్దు పెట్టుకుంటూ, మనమంతా ఉండగా ఆంటీ ఒంటరి ఎందుకవుతారు ప్రియా, అలా ఎప్పుడూ ఆలోచించకు. ఇంకా ఇప్పుడు మన ప్రోగ్రాం ఏంటో చెప్పు త్వరగా. ఇంకేం ప్రోగ్రాం స్వామి, బుద్ధిమంతుడలా నన్ను మా ఇంటి దగ్గర దింపేసి తమరు రూమ్కి వెళ్ళిపోతున్నారు, రేపు నేను ఎయిర్పోర్ట్లో నిన్ను కలుసుకోబోతున్నాను. ఓకే మేడం, యాజ్ యూ లైక్, అయితే చిన్న సవరణ, ఇప్పుడు నీకు అత్యంత ఇష్టమైన ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను, అది తినేసిన తర్వాత నిన్ను ఇంటి దగ్గర దింపేస్తా, కానీ రేపు నువ్వు ఎయిర్పోర్ట్కు రావద్దు ఇందు. అదే, ఎందుకని రావద్దు, ఆశ్చర్యంగా అడిగింది ఇందు. నువ్వు ఎదురుగా కనిపిస్తుంటే నిన్ను వదిలేసి వెళ్ళాలనిపించదు ప్రియా, కృష్ణ కంఠంలో ధ్వనించిన ఆ భావం, మధురంగా వినిపించిన ఆ పిలుపు ఇందును పరవశింపచేశాయి. రెండు చేతులు కృష్ణ మెడపై హారంలా వేసి అతని గుండెల్లో తలదాచుకుంటూ, సరిగ్గా నాకు అలాగే అనిపించింది కృష్ణ, నువ్వు వెళ్ళిపోతుంటే నేను పరిగెత్తుకొని నీతో వచ్చేస్తానేమో, ఎయిర్పోర్ట్లో అందరూ వింతగా చూస్తారేమో మనల్ని అనిపించింది అంది కృష్ణ ఎదలోకి ఒదిగిపోతూ గుసగుసగా. అందుకే వాళ్ళందరికీ టికెట్ లేని సినిమా చూపించడం ఎందుకు, నువ్వు రావద్దులే, నేను వెళ్ళిపోయే ముందు ఫోన్ చేస్తాను, నువ్వు షూటింగ్లో ఉన్నా ఫోన్ దగ్గరకు వచ్చి మాట్లాడతావు కదూ, అది నువ్వు చెప్పాలా, తప్పకుండా మాట్లాడతాను, ఇంకా వెళ్దాం కృష్ణ, చాలా పొద్దుపోయింది, అమ్మ వసు ఇంటికి ఫోన్ చేసినా చేస్తుంది, మనం వెళ్ళిపోయి చాలాసేపు అయిందని వసు చెప్పిందంటే కంగారు పడుతుంది అంటున్న ఇందును లేపి, నిన్ను నా గుండెలపై ఉంచుకునే బండితోలమనా, అదిగో పోలీస్ మామగారు వచ్చేస్తున్నారు, ఇక్కడెందుకు ఆపారు అంటూ విధవ ప్రశ్నలన్నీ వేస్తాడు, వెళ్దాం అంటున్న కృష్ణ గుండెలపై పిడికిలతో చిన్నగా దెబ్బ వేసి, ఈ గుండెలు గట్టివి కదా, అండగా ఉంటాయని నేననుకుంటుంటే ఎర్ర టోపీకి అదిరిపోతున్నాయే అంది చిన్నగా నవ్వుతూ. ఈ గుండెలు గట్టివనడంలో నీకెలాంటి సందేహం పడనవసరం లేదు, కాకపోతే వాళ్లతో పోట్లాడి నువ్వు నా భార్యవనో కాబోయే భార్యవనో కంఠశోష పెట్టాలి,
ఈలోపు వాడు నీ ముఖం చూస్తే చూసి గుర్తిస్తే అదో న్యూసెన్స్, ఎందుకు చెప్పు మనకు బాధ. సరే కానీ నీ ఐస్ క్రీమ్ షాప్ దాటి వచ్చేసాం మాటల్లో పడి అంటూ రివర్స్ చేయబోతున్న కృష్ణ చేపట్టుకొని ఆపుతూ, ఇప్పుడు ఇంకా ఐస్ క్రీమ్ వద్దు కృష్ణ, వసు చాలా పెట్టింది, అదే చాలా హెవీగా ఉంది అనడంతో కారు ఇందుప్రియ ఇంటివైపు సాగిపోయింది. కారు పోర్టికోలోకి ప్రవేశించగానే అన్ని బెడ్రూమ్స్లోనూ లైట్స్ ఆరిపోయి ఉండటం చూసింది. ఇందు కారు చప్పుడు విని తలుపు తీసి హాల్లో లైట్ వేశాడు నాయర్. కారు దిగి ఇందు దగ్గరగా నడిచిన కృష్ణ, మరి నేను వెళ్ళొస్తాను ప్రియా అన్నాడు. వర్షించడానికి సిద్ధంగా ఉన్న ఆ కళ్ళ వైపు మరెంతోసేపు చూడలేక వెంటనే కారెక్కి స్టార్ట్ చేసిన కృష్ణ వైపే చూస్తూ చేయి ఊపింది ఇందు. ఆమె అలా చేయి ఊపుతూనే ఉంది. నాయర్ వచ్చి, అమ్మా ఉళ్ళ పరింగళ అనడంతో ఈ లోకంలోకి వచ్చి మెల్లగా లోపలికి ప్రవేశించి తన బెడ్రూమ్ వైపు సాగిపోయింది. ఇల్లు చేరిన ప్రియాదేవి వెళ్ళి వెళ్లడంతోనే బట్టలైనా మార్చుకోకుండా బెడ్ మీద పడిపోయింది. ఎందుకో చాలా సంవత్సరాల తర్వాత కరుడుగట్టిందనుకున్న గుండె కరిగి నీరై కన్నీటి రూపంలో ప్రవహించడం మొదలుపెట్టింది. ఎప్పటెప్పటివో ఆలోచనలు మనసులో ముసురుకున్న ప్రియాదేవిని బాధించడం మొదలుపెట్టాయి. ఆనాడు ఏమీ తెలియని అమాయకపు ఆడపిల్లగా ఈ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రోజు తనకు ఇప్పుడు ఇందుకున్నట్లు వసుధలాంటి ఓ మంచి స్నేహితురాలు కానీ కృష్ణలా ప్రాణంగా ప్రేమించే యువకుడు కానీ తన జీవితంలో తారసపడలేదు. అందుకే నవ్వుతూ పలకరించిన ప్రతివారిని తన వాళ్లని నమ్మి అన్ని విధాలా భ్రష్టురాలైంది. చివరికి తనను అందలమెక్కించిన ఆ పరిశ్రమ చేసిన నీచపు పనికి కడుపు మండి తన సర్వస్వాన్ని వదులుకొని కేవలం పరిశ్రమ మీద తనని బాధించి తనను హీనస్థితికి తెచ్చిన మనుషుల మీద కక్ష సాధించడమే ధ్యేయంగా జీవితాన్ని గడుపుతోంది. అదృష్టవశాత్తు ఇందు వసుధ ప్రోద్బలంతో అయితేనేమి, కృష్ణ అకుంఠిత దీక్షతో ఆరాధిస్తూ ఉండటం వల్ల అయితేనేమి, తమ మాటలకు విలువనిచ్చి తన జీవితానికి తన భవిష్యత్తుకు కృష్ణ వేసే బంగారు బాట మీద నడవటానికి మనస్ఫూర్తిగా అంగీకరించింది. అది తమకెంతో ఆనందాన్ని కలిగించింది. ముఖ్యంగా ఆమె శ్రేయస్సును మనస్ఫూర్తిగా అభిలషించే తనకు ఆమె తీసుకున్న నిర్ణయం మనసుకు తృప్తినిచ్చింది. అలాగే ఆలోచనలతో బెడ్ మీద పడి కొట్టుకుంటున్న ప్రియాదేవి తనకు మరో జన్మ ప్రసాదించిన తన రాజా గుర్తుకొచ్చాడు. దిగ్గున లేచి పక్కనే ఉన్న డ్రాయర్ సొరుగులాగి రాజావారి ఫోటో వైపే నిర్నిమేషంగా చూస్తున్న ఆమె కళ్ళ నుంచి రెండు కన్నీటి బిందువులు రాలి ఫోటోపై పడ్డాయి. చిద్విలాసంగా నవ్వుతున్న ఆ రాజా తన బ్రతుకులో ప్రవేశించడం వల్లే తనీనాడు ఈ స్థితికి చేరుకుని తనను ఆటబొమ్మగా చూసి ఆడించిన వారందరినీ కీలిబొమ్మలుగా తయారు చేసి తన కనుసన్నలలో నడిచేలా చేయగల స్థితికి ఎదగగలిగింది. ఈ క్రెడిట్ అంతా తన రాజాదే. జీవితంలో అన్నీ కోల్పోయిన తర్వాత ఆశ్రయం ఇవ్వడమే కాకుండా తన అర్ధాంగిగా స్వీకరించగలిగిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. తన గతం గురించిన ఆలోచనలు తను కూడా మర్చిపోయేలా చేయగలిగాడు రాజా. సమాజం తనని ఆయన భార్యగా అనుకోకపోవచ్చు, కానీ ఆయన ఎప్పుడూ తనని భార్యగానే చూశారు. దేవీ సన్నిధిలో తాళి కట్టారు. తనకు అకస్మాత్తుగా ఏదైనా సంభవిస్తే తను అన్యాయమైపోతుందేమోనని ముందుగానే 25 లక్షల రూపాయలు ఆస్తి ఆమెకు చెందేలా ఏర్పాట్లు చేసి ఫైనాన్సింగ్ బిజినెస్ కూడా ప్రారంభింపచేశారు. ఆయన ప్రసాదించిన స్ఫూర్తి గుండెధైర్యంతోనే ప్లేన్ యాక్సిడెంట్లో అకస్మాత్తుగా రాజా తనకు దూరమైన ఆయన జ్ఞాపకాలతో ఆయన చూపిన బాటలోనే నడుస్తూ ఈనాటికి 150 లక్షల రూపాయలు ఫైనాన్సింగ్ వ్యాపారం మీద, మరో 50 లక్షలు ఇతర సేవా సంస్థల నిర్వహణకు పరిశ్రమలకు కొంత కేటాయించి నిశ్చింతగా ఉంది నాడు. ప్రియాదేవి ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ టేబుల్ మీద టెలిఫోన్ మోగింది. ఇంత రాత్రి ఎవరై ఉంటారా అనుకుంటూనే రిసీవర్ చేతిలోకి తీసుకుంది. అవతల నుంచి వినిపించిన కంఠం వినగానే ఒక్క క్షణం ఆమె చేతిలో రిసీవర్ వణికింది. అయినా తనను తాను నిగ్రహించుకుని అతని మాట శ్రద్ధగా విని పెద్దగా నవ్వింది. నువ్వు అనుకున్నదేదీ చేయలేవు, అలాంటిదేదైనా తలపెట్టిన నాడు నువ్వు ప్రాణాలతో ఈ భూమి మీద ఉండవు, జాగ్రత్త అంటూ టపీమని రిసీవర్ క్రెడల్ మీద పెట్టేసి మౌనంగా బెడ్ మీదకు చేరి వేకువ జామున ఎప్పటికో నిద్రలోకి జారుకుంది ప్రియాదేవి. విశాలమైన ఆ ఎయిర్పోర్ట్ చూడటంతోనే ఇందు కళ్ళు ఆశ్చర్యంతో మరింత పెద్దవయ్యాయి. ముందు నడుస్తున్న ప్రొడక్షన్ వాళ్ళు కూడా సింగపూర్ ఎయిర్పోర్ట్ అందచందాల గురించి విని ఉన్నారు, కానీ చూడడం అదే ప్రథమం కావడంతో ఆశ్చర్యంగా ప్రతిదీ పరిశీలిస్తూ నడుస్తున్నారు. సరిగ్గా అప్పుడే ఎదురుగా ఫ్లవర్ బుకే పట్టుకుని వస్తున్న వ్యక్తిని చూసి ఆగింది ఇందు. ఒక్కసారిగా ఆమెలో ఏదో కలవరపాటు మొదలైంది. ఫుల్ గ్రీన్ సూట్లో అందంగా ట్రిమ్ చేసిన చిన్న గడ్డంతో సముద్రపు నీలిమను సంతరించుకున్న నీలిరంగు కళ్ళతో ముమ్మూర్తులా కృష్ణలా ఉన్న ఒక వ్యక్తి
తమకు దగ్గరవడంతో ఒక్కసారిగా ఇందు హృదయం జల్లుమంది. ఆమె ఇంకా షాక్ నుంచి తేరుకోకముందే నిర్మాత పాపారావు దగ్గరగా వస్తూ, హలో సార్, వెల్కమ్ టు సింగపూర్ అంటూ నా యువకుడిని చూడగానే పాపారావు ముఖం చాటంతైంది. హలో హలో హీరో సార్, షీ ఈజ్ మిస్ ఇందుప్రియ, హీరోయిన్ ఫ్రమ్ అవర్ ఫిల్మ్ అని పళ్ళికిలిస్తూ ఇందును అతనికి పరిచయం చేశాడు. హలో మిస్ ఇందుప్రియ, నమస్తే అంటూ చేతులు జోడించిన అతన్ని చూసి కంగారుగా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ముందుకు చాచిన చేతిని చప్పున వెనక్కి తీసుకుని చేతులు జోడించిన ఇందుప్రియ వైపు చూసి నవ్వుతూ ఫ్లవర్ బొకే ఆమె చేతులకు అందించాడు ఆ యువకుడు. అతనితో పాటు తీసుకొచ్చిన వ్యాన్లో యూనిట్ సభ్యులంతా సర్దుకున్నారు. పెద్ద ఓడలా ఉన్న అతని చాక్లెట్ కలర్ చవర్లెట్ కారులో ఇందు, నారాయణరావు, డైరెక్టర్, కెమెరామెన్, నిర్మాత పాపారావు సర్దుకున్నారు. యూనిట్ సభ్యులందరికీ తమ హీరోని పరిచయం చేశాడు పాపారావు. అతని ఫోటో చూశాడు కానీ అంత అందంగా ఉంటాడని ఎక్స్పెక్ట్ చేయని పాపారావు హీరోని చూసినప్పటి నుంచి పరమానందంగా ఫీల్ అవుతున్నాడు. వారు ప్రయాణిస్తున్న కారు హోటల్ ప్రెసిడెంట్లో చేరింది. ముందే తమకు బుక్ చేసిన రూమ్స్లోకి చేరుకున్నారు అంతా. ముందుగా అందరినీ తన సూట్లోకి తీసుకెళ్ళి కాఫీలు ఇప్పించాడు హీరో. కథ కొనసాగుతుంది.